అతిరుద్ర మహాయాగానికి మహాపూర్ణాహుతి సమర్పణ చేసి పూజ్య స్వామిజీ వారు నేరుగా మైసూరుకి వెళ్ళి చేరుకున్నారు. రేపు అక్కడ రథసప్తమి కార్యక్రమాన్ని స్వామిజీ జరగబోతున్నారు. మేము శ్రీశైలం నుంచి నేరుగా మన కర్నూలు ఆశ్రమానికి సూర్యనారాయణ స్వామి రుద్రయాగంలో స్వామికి ఆహుతులు సమర్పణ చేస్తూ త్యాగం చెబుతారు. త్యాగం లేకుండా ఆహుతికి ఫలం రాదు. త్యాగం అంటే ఇదం పరమ అని చెప్తారు కదా, అది త్యాగం. ఇంద్రాయ స్వాహ ఇంద్రాయ నమః, ఇంద్రాయ ఇదం నమః, ఇది ఇంద్రుడికి సమర్పణ చేస్తున్నాను. ఇంద్రుడిదే నాది కాదు అని చెప్పకపోతే ఫలం రాదు. త్యాగం చెప్పకుండా ఫలం రాదు. అందుకనే మనం కూడా సంకల్పం చేసి దానం చేయాలి, సంకల్పం చేసి త్యాగం చేయాలి. సంకల్పం లేకుండా చేయకూడదు. పురోహితులు ముక్కు పట్టుకోండి, నీళ్లు విడిచిపెట్టండి, అక్షతలు పట్టుకోండి అని చెప్తారే, దానికి అదే అర్థం. ప్రాణాయామం చేసి నీళ్లు విడిచిపెట్టి అక్షతలు విడిచిపెట్టి దానం చేసినప్పుడు దాని ఫలం మనకి వస్తుంది. అలా రుద్రహోమంలో త్యాగాన్ని ఏమని చెప్తారో తెలుసా? ఒక్కొక్క ఆహుతికి ఒకసారి రుద్రాధ్యాయం ఏక ఆవృతం చేస్తే 121 ఆహుతులు వస్తాయి. అలా 11 హోమకుండాల్లో 11 మంది ఋత్విక్కులు కూర్చుని 11 రోజులు చేసేది అతిరుద్ర యాగం. చూసుకోండి, లెక్క వేసుకోండి. అక్కడ ఒక్కొక్క ఆహుతికి ఒక్కొక్క సమర్పణకి కూడా ఆదిత్యాత్మకాయ రుద్రాయేదన్న మమ అని చెప్తారు. అంటే రుద్రుణ్ణి ఆదిత్య అంటే సూర్యనారాయణ స్వామిగా దర్శిస్తూ చేసేటువంటి యాగం రుద్రయాగం. శ్రీశైలంలో జరిగిన రుద్రయాగం నుంచి నేరుగా ఎక్కడికి వచ్చాం? ఆదిత్యుడి దగ్గరికే, సూర్యనారాయణ స్వామి దగ్గరికే వచ్చాం. షష్ఠి రోజు యాగం మహాపూర్ణాహుతి సమాప్తి అయింది. స్వామిజీ వారు లోక కళ్యాణం కోసం, విశ్వశాంతి కోసం ఎక్కడ చేయాలి? ఎక్కడ చేస్తే అందరికీ ఫలం వస్తుందో అక్కడ చేయాలి. మనం శరీరానికి కానీ సమాజానికి కానీ
ఎక్కడికి శక్తి అందిస్తే మొత్తం శరీరం అంతా వెళ్తుందో అక్కడికి శక్తి ఇవ్వాలి. అట్లాగే భూమికి కేంద్రములాగా శ్రీశైల క్షేత్రం ఉన్నది కాబట్టి అక్కడ చేసి అక్కడికి శక్తి అందిస్తే మొత్తం ప్రపంచానికంతా శక్తి దొరుకుతుంది కాబట్టి స్వామీజీ వారు శ్రీశైలంలో అతిరుద్ర మహాయాగాన్ని సంకల్పం చేశారు. చాలా దిగ్విజయంగా అమోఘంగా స్వామీజీ వారి సన్నిధిలో 11 రోజులు 11 క్షణాల్లాగా గడిచిపోయింది. అట్లా శ్రీశైల మహాక్షేత్రం అది, స్వామీజీ వారి దీక్షాస్థలం. అక్కడ ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని ఈరోజు 6వ రోజు ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉన్నారు. మన కర్నూలు ఆశ్రమం వస్తున్నప్పుడు ఎందుకో కర్నూలు అంటే కర్ణ ఊరు అన్నట్టుగా నాకు మనసుకి తట్టుతోంది. కొన్ని కొన్ని సందర్భాల్లో రకారము లకారం అవుతుంది, తెలుగులో లకారము రకారం అవుతుంది. అట్లాగే కర్ణ ఊరు కర్నూలు కూడా అవుతుంది. చేయొచ్చు, కష్టపడి చేయొచ్చు, కాదు కానీ కష్టపడి చేయవచ్చు. కర్నూలు 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 అన్నట్టుగా నాకు ఎందుకు కర్ణ అంటే ఎవరు? సూర్యపుత్రుడే కదా, మనమందరము కూడా సూర్యపుత్రుడిలాగా ఇక్కడ ఉన్నాం, చేరాం. రేపు రథసప్తమి చేసుకోబోతున్నాం. ఈ రథం కదలాలి కదా, శరీరమే ఒక రథం. ఈ రథం బాగా కదలాలి. దీనికి 2 చక్రాలు అంటే 2 కాళ్ళు, ఒక ఇరుసు. ఇరుసు అంటే తెలుసు కదా ఏమిటది, మన హృదయము. ఇవన్నీ బాగున్నప్పుడే ఈ రథము నడిచేది. అందుకే రథసప్తమి రోజు ఆ సూర్యుణ్ణి మనం ఈ రథాన్ని బాగా నడపవయ్యా అని ప్రార్థన చేస్తూ, శరీరమే రథం, ఈ శరీరం లోపల ఉండే ఆ జీవుడే రథి, వాడు బాగా ఆరోగ్యంగా ఉండాలి, వాడి జీవన ప్రయాణం అంతా కూడా బాగా జరగాలి అని చెప్పి రేపు సూర్యారాధన చేసుకోబోతున్నాం మనమంతా కూడా. ప్రొద్దున్నే సూర్యనారాయణ స్వామి ఉదయిస్తూ ఉన్నప్పుడే మనం అర్ఘ్యప్రదానం చేసి స్వామిని వేడుకోవాలి. రేపు ప్రొద్దున అందరూ కూడా జిల్లేడాకులు తీసి పెట్టుకున్నారా? తీసి పెట్టుకోవాలి, ఉంటే చేయండి, లేదంటే తలస్నానం చేయండి తప్పకుండా. రేపు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా తలస్నానం చేస్తూ సూర్యుణ్ణి ప్రార్థన చేసుకోండి. 1-3 మంత్రాలు ఉన్నాయి, ఆ మంత్రాలు మీకు రాకపోయినా పర్వాలేదు, సూర్యాయ నమః అని చెప్పుకుంటూ రేపు స్నానం చేసుకోండి. జిల్లేడాకులు ఉంటే గనక 7 జిల్లేడాకులు శరీరం మీద ఉంచుకుని ఆయా భాగాల్లో స్నానం చేస్తే ఆ జిల్లేడాకు మన శరీరం మీద ఆ నీళ్లు పారితే శరీరానికి మంచి ఆరోగ్యం వస్తుంది. రేపట్లా తలంటుకుని స్నానం చేసుకుని ఇంట్లో దీపారాధన చేసుకుని ప్రార్థన చేసుకుని ప్రొద్దునే వచ్చేసేయండి. సూర్యారాధన మనం ప్రత్యక్ష సూర్యారాధన చేసుకుందాం. ఆ తరువాత అమోఘమైన సూర్యనారాయణ స్వామి మూర్తి, ఇటువంటి మూర్తి మళ్ళా మీరు ఎక్కడా చూడలేరు. అటువంటి మూర్తి మనకిక్కడ కర్నూలులో ఉన్నారు. బ్రహ్మాండంగా దేదీప్యమానంగా వెలిగిపోతూ మీరు గమనించారో లేదో, ఆయా సమయాల్లో త్రిశవణం అని చెప్తారు. త్రిశవణం అంటే 3 కాలాలు. ప్రొద్దున చూస్తే బాలార్క బాలసూర్యుడిలాగా కనిపిస్తాడు, మధ్యాహ్నం చూడండి తీక్ష్ణంగా కనిపిస్తాడు, సాయంత్రం చూడండి అట్లా స్వామి మనకి చాలా ప్రశాంతంగా వయస్సు అయిపోయి అట్లా కూర్చుని అనుగ్రహిస్తూ ఉంటే పెద్దలు ఎట్లా ఉంటుంది, అట్లా ఆయన స్వామి కనిపిస్తాడు. ఈ 3 రూపాలు కూడా మీరు చూడగలరు స్వామిలో. గమనించి చూసుకోండి. ఒకే రోజు ప్రొద్దున మధ్యాహ్నము రాత్రి వచ్చి దర్శనం చేయండి, మీకు అది తెలుస్తుంది స్వామిలో ఆ మార్పు, ఆ విగ్రహంలో ఆ మార్పు మీకు తెలుస్తుంది. అలా ప్రత్యక్ష సూర్యనారాయణ స్వామిగా మనకి ఆ స్వామి దర్శనమిస్తున్నారు. రేపు మనం స్వామికి అభిషేకం చేసుకుందాం. ఆ తరువాత మైసూర్ నుంచి వచ్చిన విద్వాంసులు సౌరహోమం చేస్తారు. అది ఋగ్వేదంలో చాలా ముఖ్యమైనది. సౌరహోమం అనేది మన శరీరానికి, ఆరోగ్యానికి, మన హృదయానికి, మన బుద్ధికి, మన నరనాడీ మండలానికి, మన రక్తానికి, అన్నిటికీ కూడా చాలా ముఖ్యమైనది. ఆ సౌరహోమాన్ని రేపు అందరూ తప్పకుండా దర్శనం చేసుకోండి, సౌరహోమంలో అందరూ పాలుపంచుకోండి. మన కర్నూలు ఆలయానికి
చాలా మంచి పేరు వచ్చింది, చాలా సంతోషం, చాలా ఆనందం. ఇప్పుడే మన పిల్లలు చూస్తున్నారట, గూగుల్లో చూస్తున్నారట, కాలే కలియుగం, ఏ కాలానికి తగ్గట్టుగా ఆ కాలంలో మార్పులు చేసుకోవాలి మనం. గూగుల్లో చూసినప్పుడు రివ్యూస్ రాశారట దేవస్థానం గురించి, దేవస్థానానికి కూడా రివ్యూసా అని అనిపించింది. కానీ కాలానికి తగ్గట్టుగా ఏమని రాశారు అంటే, ఆలయానికి వెళ్తే మాకు చాలా ప్రశాంతంగా ఉంది, ఆనందంగా అనిపిస్తుంది, బయటికి రావాలనిపించదు ఆలయానికి వెళ్తే అని రాశారట. ఎవరో కొత్త భక్తులు, దత్తభక్తులు కాదు, ఎవరో కొత్త భక్తులు, చాలా శుభ్రంగా ఉంది, చాలా కార్యకర్తలు ట్రస్టీస్ చాలా బాగా చూసుకుంటున్నారు, అర్చక స్వాములందరూ కూడా చాలా బాగా అర్చనలన్నీ చేస్తున్నారు, వచ్చిన వాళ్ళతో నవ్వునవ్వుతూ మాట్లాడతారు, ఏదైనా అడిగితే కోప్పడరు, చెప్పి పంపిస్తారు, అర్చనలు కూడా బాగా చేస్తున్నారు, ఆనందంగా చాలా శుభ్రంగా ఉంది, చాలా క్లీన్గా ఉంది, మస్ట్ విజిట్ ప్లేస్ అని రాశారట రివ్యూలో మన పిల్లలు చెప్తున్నారు. సూర్యుడికి ఆంజనేయ స్వామికి వజ్ర కవచం చేయించడం చాలా మంచిది, వజ్ర కవచం చేయించాలి అనే సంకల్పం కలిగింది వీళ్ళకి, దానిలో కూడా మీరందరూ కూడా భాగస్థులు కండి, చాలా సంతోషం. ఈరోజు రథసప్తమి ప్రయుక్తంగా, ఏమో శ్రీశైలంలో ఉంటే ఇక్కడికి రాగలిగే వాళ్ళం కాదు, మళ్ళీ ఎప్పుడో స్వామి అట్లా రప్పించుకున్నారు అన్నాను కదా, ఆదిత్యాత్మకాయ రుద్రాయ నమః అని, రుద్రుడే ఆదిత్యుల్లో, ఆదిత్యుడే రుద్రుల్లో మనం చూసుకునే ఒక పద్ధతి. ఈరోజు స్వామి సన్నిధికి రావటం, మిమ్మల్ని అందరినీ కూడా ఇట్లా చూస్తూ ఉండటం చాలా సంతోషం. మళ్ళీ రేపు ప్రొద్దున మీరందరూ కూడా స్వామి అర్చనకి చేరుకోండి. అందరికీ శుభం. జై గురుదత్త, శ్రీ గురుదత్త, జై గురుదత్త, శ్రీ గురుదత్త, జై బోలో సద్గురునాథ మహారాజకి, జై బోలో సూర్యనారాయణ స్వామికి, జై.